ఎస్ మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. గడప గడపకి వెళ్ళి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మునుగోడు మండలంలోని చీకటి మామిడి గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ ఇన్ఛార్జీలుగా అటు హైదరాబాద్ నుంచి అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ బీజేపీ నాయకులంతా ఇక్కడికి వచ్చారు. సుమారు 20 రోజులుగా ఇక్కడే మకాం పెట్టి ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డిని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఇక్కడున్న ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనతో పాటు పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగానే రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో పెద్దగా ఓటమి ఎరగని వ్యక్తి అనుకోవచ్చు మీరు పటాన్చెరు నియోజకవర్గంలో. సో ఈ గ్రామానికి సంబంధించి మీరు ఒక ఇన్ఛార్జిగా వచ్చారు. 20 రోజులుగా ఇక్కడే ఉండి ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు. అసలు జనాలు మీకు ఏం చెప్తూ ఉన్నారు? నిజంగా రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉందా? బ్రహ్మాండంగా గెలిపిస్తారు. రాజగోపాల్ రెడ్డి అనకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి అన ఏదైతే ఆశించి రాజీనామా చేసిండో అక్కడి నుంచే పనులు జరగడము మూమెంట్ ప్రారంభమైంది. ఏదైతే హుజూరాబాద్ ఎన్నిక తర్వాత అక్కడ ఆ యొక్క నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధుల వరద ప్రవహించేటట్టు చేసిందో ఆ ఎన్నిక తర్వాత మరి రాజగోపాల్ రెడ్డి అన్నకు కూడా ఆలోచన వచ్చేసి నేను కూడా రాజీనామా చేస్తా, నేను పోటీ చేయ అన్నాడు. మీరు ఎన్ని నిధులు ఇస్తారో అక్కడ ప్రకటించండి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి నేను సపోర్ట్ చేస్తా, నేను ఎన్నికల్లో పోటీ చేయ, నాకు నా పదవులు ముఖ్యం కాదు, నా రాజకీయ భవిష్యత్తు కాదు, నా నియోజకవర్గంలో ఉండే ప్రజల అభివృద్ధే నాకు ముఖ్యం, కాబట్టి మీరు ప్రకటిస్తే నేను రాజీనామా చేసేస్తే నేను పోటీ చేయని కూడా చెప్పిండు. దానికి కూడా స్పందించకుండా అణచివేత ధోరణి ప్రదర్శించి అణచివేత ధోరణి ద్వారా మరి ఆ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నంలో ఒక కుతంత్రం చేసే దాంట్లో భాగంగానే మరి అందరినీ ఈ విధంగా అణచాలని చూసింది. కానీ రాజగోపాల్ రెడ్డి అన్న అణచేస్తే అణచబడే వ్యక్తి కాదు. బాల్ ఏ విధంగా అయితే కొడితే రిటర్న్ వస్తుందో అట్లాంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్న. దానికి అనుగుణంగానే ఈరోజు రాజీనామా చేస్తాన్న దగ్గర నుంచి ఇక్కడ పనులు ప్రారంభమైనాయి. రోడ్లు కానివ్వండి, ఇక గట్టుపల్లి మండల్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, చక్క పనులన్నీ జరిగిపోతున్నాయి. అది ఆ పనులు ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళు ఇక్కడ రావాలి, ఎన్నికలు వస్తే అక్కడికి రావాలి కాబట్టి వాళ్ళు చెప్పుకోవడానికి ఉండాలి. ఆ చెప్పుకోవడానికి ఉండడం గురించి మాత్రమే ఇక్కడ పనులు చేయడం జరిగింది. సొంత లాభం కోసం రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీలో చేరాడు కాంట్రాక్టుల కోసం అని చెప్పి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నారు. ఇలాంటి స్వార్థ పరులు మనకు అవసరమా? జూటా పార్టీ, జుమ్లా పార్టీ, బీజేపీ అని చెప్పి ఇలాంటి నినాదాలు జనాలకి వివరిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆయన కాంట్రాక్ట్ పనులు చేసిండు కదా, మరి ఎందుకు పోలే? మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారు కదా, అది స్వయంగా రాజగోపాల్ రెడ్డి గారే చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పనులు చేసినా మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి చెప్పినా ఎందుకు పోలేదు? మరి అట్లా పోయే వ్యక్తి ఉంటే రాజీనామా చేయకుండానే పోయి అధికారాన్ని అనుభవిస్తాడు కదా. అట్లాంటి సందర్భం లేదు కదా. ఇక్కడ ఒక పార్టీ సింబల్ మీద గెలిచినప్పుడు ఆ పార్టీ సింబల్కు రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తున్నాడు. కాంట్రాక్ట్ల గురించి అమ్ముడిపోయే వ్యక్తి ఉంటే మరి ఈరోజు టీఆర్ఎస్లే జాయిన్ అవుతుండే కదా. టీఆర్ఎస్ మీద స్టార్టింగ్ నుంచి సవాల్ విసురుతున్నాడు ఏకైక నాయకుడు రాజగోపాల్ రెడ్డి అన్న గారు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, మేము ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయని చెప్పి. పొద్దున ఒక మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు చౌటుపల్లి మున్సిపాలిటీలో కూడా వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు, పింఛన్లు వస్తూ ఉన్నాయి, మేమే ఇస్తూ ఉన్నాము, రాజగోపాల్ రెడ్డి రావడం వల్ల ఏం ఉపయోగం లేదు అనేది టీఆర్ఎస్ నాయకులు జనాల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చారు 30 అంశాలతో. కేంద్రం నిధులు తీసుకొచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారు, దుబ్బాకలో చేశారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ప్రజలు వాస్తవానికైతే మాకు పెన్షన్ వస్తుంది, మాకు రైతు బంధు వస్తుంది, మేము వేద్దామనే ఆలోచనలో ఉన్నారు ఈ రోజు వరకు, మొన్న రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేసే వరకు. కానీ బీజేపీ నాయకులము వాస్తవాలను వాళ్ళకు వివరించినాం. అంటే మీకు పెన్షన్ ఎంత వస్తుంది, రైతు బంధు ఎంత వస్తుంది, ఎక్సైజ్ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఎక్సైజ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత, ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఎంత, సుమారు 40,000 పైగా ఇన్కమ్ ఈరోజు వస్తుంది. కానీ పెన్షన్లు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ కలిపి కొడితే 25,000 కోట్లు కూడా కాదు, 30,000 కోట్లు కూడా ఇస్తలే. అంటే అదనంగా ఇంకా 5,000 నుంచి 10,000 కోట్ల వరకు ప్రభుత్వానికే మిగులుతుంది. ఇవన్నీ వాస్తవాలను ప్రజలు చెప్పినప్పుడు అవునాథ్ మీరు చెప్పేది నిజమే, మేము అనవసరంగా అపోహపడ్డాం, మాకు పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది కాబట్టి మేము ప్రభుత్వానికి టీఆర్ఎస్కే ఓటేయాలనుకున్నాం అని చెప్పేసి మేము చెప్పిన దాని విషయాలు గ్రహిస్తున్నారు. ఇక్కడ మునుగోడు ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. ఇక్కడ ఏదైనా విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసే వ్యక్తులు, ఆలోచించే వ్యక్తులు, వాస్తవాలను గ్రహించే వ్యక్తులు. అంటే ఈ చీకటి మామిడి గ్రామానికి సంబంధించి ఇక్కడ సర్పంచ్ కూడా బహుశా
మీ పార్టీలోనే ఉన్నట్టున్నారు. సో చాలా బలంగా వినిపిస్తుంది. నేను ఇందాక గ్రామంలోకి వెళ్ళినప్పుడు రాజగోపాల్ రెడ్డి అని చెప్పి బలంగా మహిళలు కూడా చెప్తున్నారు. మీరు ఇన్ని రోజులు తిరిగారు కదా, ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా ఇదే గ్రామస్తులు చెప్తున్నారు. మళ్ళీ ఒకవేళ అవకాశం వస్తే ఈ సమస్యలన్నీ తీరబోతున్నాయి, కొన్ని రోడ్లు ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 3 సంవత్సరాల సంది పెన్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మా పరిధిలో మేము ఇంటింటి తిరుగుతూ ఉంటే 3 సంవత్సరాల నుంచి పెన్షన్ అప్లై చేసుకుంటే ఒక్కరు కూడా పెన్షన్ రాలేదు. రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేసినాక మాకు టచ్ అయిన వాళ్ళు కనీసం 15 మంది ఉన్నారు. పెన్షన్ వచ్చిన వాళ్ళు మాకు ఫేస్ టు ఫేస్ టచ్ అయిన వాళ్ళే 15 మంది ఉన్నారు. అంటే ఇంకెక్కువ పెన్షన్ వచ్చిన వాళ్ళు రాజీనామా చేసినాక పెన్షన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు స్వయంగా, మేము ఎన్నిసార్లు అప్లై చేసుకున్న పెన్షన్ రాలేదు, ఈరోజు రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేస్తే ఆయన వల్ల మాకు పెన్షన్ వచ్చిందని అంటున్నారు. ఇవన్నీ వాస్తవాలు గ్రహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు మాకు ఇది కంచుకోట అని చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా శ్రవంత్ అక్క గెలవబోతుందని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా కనిపిస్తూ ఉన్నారా మీ ఈ గ్రామంలో? కంచుకోట రాజగోపాల్ రెడ్డి అన్నది కాంగ్రెస్ది కాదు, ఇక్కడ కంచుకోట రాజగోపాల్ రెడ్డి అన్నది కంచుకోట. ఆ కంచుకోటను మళ్ళీ నిలబెట్టుకుంటాడు రాజగోపాల్ రెడ్డి అన్న. మూడో స్థానానికి పోటీ పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కానీ గల్లీలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ కోలుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరూ చెప్పలేము. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు ఉపయోగం లేదు అనే ఆలోచనలు ఉన్నారు. సరే, మీరు ఇన్ఛార్జీలుగా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు, జనాలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మీరు ఒక డైరీ పెట్టుకొని ఒక పుస్తకంలో నోట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ ఎన్నికల వరకు ఇది ఎన్నికల స్టంట్లో భాగం అనుకోవచ్చా? నిజంగా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ రాజగోపాల్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ చెప్పబోతూ ఉన్నారా? ఇది నా ప్రశ్న. మేము పాయింట్అవుట్ చేసేది రాజగోపాల్ రెడ్డి అన్న గారికి, మేము తిరిగే దాంట్లో పరిస్థితులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వివరించడానికి మేము చెప్తాం కదా. ఈ సమస్య రాజగోపాల్ రెడ్డి అన్న గెలిచినాక రాజగోపాల్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్తాము. రాజగోపాల్ రెడ్డి అన్న ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది మేము చెప్తున్నాం. చెప్పేటప్పుడు ఆ పాయింట్ నోట్ చేసుకుంటున్నాం. నోట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ గ్రామ సర్పంచ్ ఉన్నాడు సైదుల్ గారని, ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి అన్నతోనే ఉండే స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్ యాదయ్య గౌడ్ గారు, వాళ్ళిద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఈ ప్రాంతంలో. వాళ్ళిద్దరు కూడా బీజేపీలోకి రావడం జరిగింది అన్నతో పాటు, మరి వాళ్ళు కూడా ఇక్కడ ముఖ్యంగా ఉన్నారు. వాళ్ళు మేము కలిసి పాయింట్అవుట్ చేస్తున్నాం ఏవేవైతే ప్రజలు చెప్తూ ఉంటున్నారో వాళ్ళ డైరీలో ఒక నోట్ చేసుకొని అన్నకు మళ్ళీ వివరిస్తాం. చివరిగా, టీఆర్ఎస్ నాయకులు మీ మీద చేస్తున్న ఆరోపణ, గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే డబ్బుల పంపకం మొదలుపెట్టింది బీజేపీ అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణ, ఇన్ఛార్జీలుగా మీకు కూడా గ్రామాలు అప్పజెప్పారు, ఈ గ్రామాల్లో ప్రజలకి ఎలా అందించాలని ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఏమైనా రాజగోపాల్ రెడ్డి గారు పంపించారా ఇంటికి ఇంత పంచమని చెప్పి? ఇప్పుడు మనం దుబ్బాక ఎలక్షన్ చూసినాం, హుజూరాబాద్ ఎలక్షన్ చూసినాం, ఇక్కడ అధికారంలో ఏ పార్టీ ఉంది? టీఆర్ఎస్ పార్టీ ఉంది. అధికారంలో ఉన్న పార్టీ కంటే ఇంకెవరన్నా అంటే సాదాసీదా, ఇక్కడ మేము అధికారంలో లేము, మేము ఉన్నది 3 ఎమ్మెల్యేలే. ఇప్పుడు 4 ఎమ్మెల్యేకి పోటీ పడము, ఉన్నది 3 ఎమ్మెల్యేలే, మేము అధికారంలో లేము. అధికారంలో ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేంత డబ్బు మా దగ్గర లేదు. గతంలో జరిగిన ఎన్నికలను కూడా ఉదాహరణకు చెప్తున్నాం, దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ మేము పెద్దగా టీఆర్ఎస్ పార్టీకి పోటీ పడి ఖర్చు పెట్టిన సందర్భాలు అయితే మాకు లేవు. ఈడ కూడా అదే పరిస్థితి మాకు. ఎడ్ల రమేష్ గారు, నిజంగా నమ్మొచ్చా మీరు ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చారు? జనరల్గా నియోజకవర్గానికి సంబంధించి మేనిఫెస్టోలు పెద్దగా మనం ఎక్కడ చూడం, కొన్ని అత్యవసర పరిస్థితుల్లోనే చూస్తాం. మీరు 30 అంశాలతో ఒక మేనిఫెస్టో ఇచ్చారు, 200 కోట్ల రూపాయలతో మునుగోడు నియోజకవర్గంలో రోడ్లను పూర్తి చేస్తానని చెప్పి ఒక హామీ కనపడుతూ ఉంది. నిరుద్యోగులకి సంబంధించి మేము అండగా ఉంటామని చెప్తూ ఉన్నారు. ఒక ఐటీఐ కళాశాలను కూడా మేము 25 కోట్లతో డెవలప్ చేస్తామని, ఇవన్నీ జరగబోతున్నాయా రేపు రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత? చివరిగా, 100కి 100% జరుగుతుంది. దుబ్బాక ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో ఏ విధమైన చలనం ఉంది, హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ప్రభుత్వంలో ఏ చలనం ఉంది, ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉన్నాం. అంతకుముందు కనీసం జనాలలో లేకుండా ఎమ్మెల్యేలకు మా మినిస్టర్లకు అపాయింట్మెంట్ లేకుండా ఏ విధంగా పరిస్థితి ఉండనో, హుజూరాబాద్ తర్వాత కొంత మారింది, దుబ్బాక తర్వాత కొంత మారింది, తర్వాత హుజూరాబాద్ తర్వాత కొంత మారింది, ఇప్పుడు మునుగోడు తర్వాత కంప్లీట్గా మారుతుంది, పరిపాలన ప్రజల్లోకి వస్తుంది. ఎందుకంటే భయంలో ఉంటారు కాబట్టి. అదేవిధంగా మేనిఫెస్టో ఏదైతే ఉందో కేంద్రం నుంచి రాజగోపాల్ రెడ్డి అన్న డైరెక్ట్, ఆయన ఇంతకుముందు పార్లమెంట్ మెంబర్గా కూడా చేసిండు, అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ గురించి కూడా పార్లమెంట్లో బాగా కొట్లాడినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్న గారు. మంచి సంబంధాలు ఉన్నాయి, సెంట్రల్ లెవెల్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. డైరెక్ట్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఇక్కడికి కావాల్సిన నిధులను తీసుకొచ్చే శక్తి కూడా రాజగోపాల్ రెడ్డి అన్న గారికి ఉంది. ఆ యొక్క ఆయన నమ్మకం మీదనే ఈ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది.
ఖచ్చితంగా 100కి 100% అక్కడ నుంచి కేంద్రం నుంచి డైరెక్ట్ నిధులు తీసుకొచ్చి అంటే ఇప్పుడు కేంద్రం నుంచి ఏవైతే నిధులు వస్తున్నాయో గ్రామ పంచాయతీలకు గానిండి లోకల్ బాడీస్కు అవి కాకుండా అదనంగా నిధులు తీసుకొచ్చి డెవలప్‌మెంట్ చేసే కెపాసిటీ రాజగోపాల్ రెడ్డికి ఉంది అండ్ చివరికి ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోవచ్చు సో చాలా తక్కువ సమయమే అవుతుంది మీరు బీజేపీలో జాయిన్ అయ్యి అక్కడ నిజాయితీగా టీడీపీ పార్టీ నుంచి కౌన్సిలర్లుగా గెలిచి మళ్ళీ మీరు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే ఇంత గొప్ప అవకాశం మీకు బీజేపీ కల్పించింది అనుకోవచ్చు చాలా మందికి కూడా దక్కలేదు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి సో ఎట్లా అనిపిస్తుంది బీజేపీ కండువ ఎట్లా అనిపిస్తుంది ఆ పార్టీలో ఎట్లా ఉన్నారు మీ స్నేహితులంతా ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు అంటే కష్టపడే వాళ్ళకు గుర్తింపు ఇస్తదని చెప్పేసి చెప్పుకోవడానికి నాది ఒక ఉదాహరణ నేను జాయిన్ అయిన వెంటనే రెండవ విడత పాదయాత్ర ఉండే దాంట్లో కూడా నాకు సహాయ ఇన్ఛార్జ్ ఇచ్చారు మూడో విడత నాలుగో విడత ఈ రోజు ఎన్నికల్లో కూడా ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్ గా అంటే కష్టపడే వాళ్ళకు గుర్తింపు ఉంటదని చెప్పుకోవడానికి నేను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు చాలా బ్రహ్మాండంగానే ఉంది చాలా కష్టపడే వాళ్ళకు గౌరవం ఇస్తున్నారు నా గౌరవం నాకు ఉంది చాలా సంతోషంగా ఉన్నా మనతో పాటు ఇంకొంతమంది నాయకులు ఉన్నారు సార్ ఎట్లా ఉంది తిరుపతి గారు ఎట్లా ఉంది చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడే మకాం వేసి ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు ఎన్నికలకి పెద్దగా సమయం లేదు రెండు మూడు రోజుల్లో మీరు ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేయాలి సో జనాల్ని ఫైనల్గా ఒప్పించేందుకు మీరు ఏం చెప్తూ ఉన్నారు జనాలు మీతో ఏం చెప్తూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరు తెలుసు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడున్న అనుబంధము ప్రజల్లో మమేకమైన ఆయన రాజగోపాల్ రెడ్డి చేసిన సేవ కరోనా సమయంలో ఇంటింటికి ఆయన పంపించిన రేషన్ కావచ్చు మన మోడీ గారు పంపించిన గత రెండు సంవత్సరాల నుంచి ఇస్తున్న రేషన్ కావచ్చు మోడీ గారి పథకాలు కావచ్చు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ హామీని నిలబెట్టుకోకుండా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ప్రచారం చేసి ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీ కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు డబుల్ బెడ్రూమ్లే కావచ్చు ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నిర్వహించకుండా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలే వాళ్ళని తిరస్కరిస్తున్నారు ఈరోజు అధికార దుర్వినియోగం పాల్పడుతూ పోలీసు నిర్బంధంతో ఎలక్షన్లు వాళ్ళ వెహికల్స్ ఏ వెహికల్ కూడా చెక్ చేసుకోకుండా డబ్బులు మద్యము విచ్చలవిడ పంచిపెడుతున్నారు ఇంతకుముందు దుబ్బాకలో హుజరాబాద్లో ఏ విధంగా ప్రజలు తీర్పునిచ్చారో అదే తీర్పును ఇక్కడ మునుగోడి ప్రజలు ఒక చరిత్రలో నిలిచిపోతారు ఇక్కడి ప్రజలు ఆయనను బ్రహ్మరథం పడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారి పేరు చెప్తేనే వాళ్ళు ఒక్కొక్కళ్ళు చిన్నపిల్లల నుంచి ముసలి వరకు కూడా ఆయన మా సారు మా దేవుడు అని వాళ్ళు కొనియాడుతున్నారు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు ఒక భారీ మెజార్టీని గెలవబోతున్నారని భావిస్తున్నాం చివరిగా పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది బీజేపీ కార్యకర్తలు పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు మనతో పాటు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఉప సర్పంచ్ గారు కూడా ఉన్నారు ఎట్లా గోవర్ధన్ గారు ఎట్లా అనిపిస్తుంది బాగా కష్టపడుతూ ఉన్నారు ఎడ్ల రమేష్ గారు కానివ్వండి మన పటాన్చెరు నాయకులంతా సో పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందో గుర్తించదో తర్వాత విషయం కానీ మీరైతే పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారు ఏం చెప్తారు తప్పకుండా కష్టపడాలందరినీ పార్టీలో అందరికీ గుర్తింపు ఉంటుంది ఏ ఒక్కరికి కూడా కష్టపడ్డలకైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి కావచ్చు పాత ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి కావచ్చు ఇప్పుడు నా గురించి చెప్పుకుంటే మా ఊర్లో అవిశ్వాసం పెట్టిరు సస్పెండ్ చేసిరు అయినా కూడా మళ్ళీ హైకోర్టు వెళ్ళి మేము స్టే తెచ్చుకొని మళ్ళీ రావడం జరిగింది అంటే వేరే పార్టీ ఉండడం వల్ల చాలా ఒత్తిళ్లు జరుగుతాయి అధికార పార్టీ ఏ రకంగా అంటే ఉన్న బయట వాళ్ళని అందరినీ కూడా అక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా ఒత్తిడి చేసి చేయడం వల్ల లక్ష్యమే అది ఎట్లకించి వాళ్ళని నిలగొట్టాలి బయట పార్టీలకన్నా పిలుచుకోవాలి పార్టీలకు రాకపోతే సస్పెండ్ అనే చేయాలని ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ మన బీజేపీ అంటే ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా ఇప్పుడు మేము సొంతంగా అక్కడ నుంచి వచ్చినాం మా సొంత డబ్బులే పెట్టుకొని మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం ప్రచారం చేసి కూడా వెళ్తున్నాం ఒక రోజు రెండు రోజులు ఉన్నా కూడా మేము సొంత ఖర్చులే పెట్టుకున్నాం ఎక్కడ కూడా డబ్బులు వంచేది ఏం లేదు రాజగోపాలన్న మాకు పార్టీ పేరు మీద గుర్తింపే కానీ మా కాళ్ళకి ఎలాంటి పరిచయాలు కూడా ఉండేవి అన్నట్టు అయినా కూడా ఆయన కోసం వచ్చి ప్రచారం చేయాలి ఎవరైనా సరే డబ్బులు ఖర్చు పెట్టడం అనేది అది మన దొంగ ప్రచారాలు చేస్తున్నారు ఇంతకుముందు గత రెండు మూడు రోజులకు ముందు ఎమ్మెల్యేలను కొంటున్నాడు అది ఇదని చెప్పినారు కదా కొన్నప్పుడు డబ్బులు వచ్చి దొరికినాయి అన్నప్పుడు డబ్బులు తీసుకొచ్చి బయట చూపించాలిగా మీడియాకు చూపించి మీరు డబ్బులు అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఎంక్వైరీ చేయాలి కదా చేసలేరు అంటే ఎవరు దొంగలు సో ఇది ఓవరాల్గా మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సరే ఇతర ప్రాంతాల నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి సీనియర్ నాయకులంతా వచ్చి ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి తోడు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో సమన్వయంతో పెద్ద ఎత్తున ముందుకెళ్తూ ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన ఎడ్ల రమేష్ గారు కూడా ఇక్కడ ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు చీకటి మామిడి గ్రామంలో ఖచ్చితంగా ఈ గ్రామంలో
90% పైగా బీజేపీకి ఓట్లు పడబోతూ ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో మునుగోడు నియోజకవర్గంలో గెలవబోతున్నారు అని చెప్పి రాసి పెట్టుకోమని చెప్పి ఎడ్ల రమేష్ చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపికృష్ణ న్యూస్ 16 మునుగోడు నియోజకవర్గం నుంచి.